హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. జాతకపరంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, దాంపత్యం, సంతానం, వివాహం, ఇలా జాతకపరమైన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, లలితాదేవి ఉపాసకులు, ప్రతిగ్ర ఉపాసకరత్న బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్న సమస్యలకు గురుగారిని అడిగి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చండి, గురుగారితో మాట్లాడచ్చు. గురుగారు నమస్కారం. గురుగారు, ముందుగా మీ పీఠంలో జరిగే హోమ కార్యక్రమాల గురించి తెలియజేస్తారు. తప్పకుండా. రేపు 7వ తేదీ మచిలీపట్నంలో ప్రత్యంగరా సహిత దశమహావిజయ హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, పుత్రకామేష్టి కార్త్యాయని లక్ష్మీ కుబేర హోమాలు చాలా అద్భుతంగా చేస్తున్నాం. ఎవరైనా సరే మచిలీపట్నం పరిసర ప్రాంత వాసులు ఎవరైనా సరే దీంట్లో పాల్గొనడానికి అవకాశం ఉంది. అలాగే నేను 4వ తేదీ విజయవాడ పరిసర ప్రాంత వాసులకు అందుబాటులో ఉండి ఎవరైనా సరే విజయవాడ పరిసర ప్రాంత వాసులు నేరుగా నాతో మాట్లాడటానికి అవకాశం ఉంది. అలాగే 5వ తేదీ నేను గుంటూరు పరిసర ప్రాంత వాసులకు అందుబాటులో ఉంటాను. 6వ తేదీ భీమవరం పరిసర ప్రాంత వాసులకు అందుబాటులో ఉంటానమ్మా. అలాగే 7వ తేదీ మచిలీపట్నం వాసులకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా మీరు ఎటువంటి అపాయింట్మెంటు లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు, ఎందుకంటే మీ అందరితోనూ నేను మాట్లాడటానికి రావటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీరు ఎవరైనా సరే మీరు ఎటువంటి సమస్య ఉన్నా మీతో నేను నేరుగా మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరితోనూ కూడా వచ్చేటప్పుడు మీ జాతకం ఉంటే తెచ్చుకోండి, లేదా మీ యొక్క పుట్టిన సమయం డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే తెచ్చుకోండి, లేదా నక్షత్ర రూపంగా ఉంటే తెచ్చుకోండి. అందరితోనే నేను మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరూ మీ అందరూ కూడా నాకు ఆత్మీయులే. మీ అందరితోనే నేను మాట్లాడటానికి వస్తున్నాను. గురుగారు, రాబోయే కార్తీక మాసంలో కాశీక్షేత్రంలో జరిగే మీరు నిర్వహించే కార్యక్రమాల గురించి తెలియజేస్తారమ్మా. కాశీక్షేత్రంలో చాలా అద్భుతంగా, ఎందుకంటే నెల రోజులు నేను చేయిస్తాను, నెల రోజులు కూడా కార్తీక మాసంలో చాలా అద్భుతంగా, ఎందుకంటే 8వ తేదీ నుంచి మా యొక్క మిత్రులు అక్కడ నా శిష్యులు కార్తీక మాసంలో ప్రారంభిస్తుంది. నేను 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కాశీలోనే ఉంటాను. కాశీక్షేత్రంలో నేను 5 రోజులు కాశీక్షేత్రంలో ఉంటున్నాను. ఎవరైనా ఎందుకంటే కాశీక్షేత్రంలో మీరు చేయిద్దాం అనుకున్నారా, చక్కటి ఫలితాన్ని ఇవ్వగలను. 16వ తేదీ విశేషంగా కూడా మనం చూస్తూనే ఉన్నాం, అన్నపూర్ణ అమ్మవారికి ప్రత్యేకంగా కూడా నా యొక్క స్వహస్తాలతో నా యొక్క శిష్యులు అలాగే నా వెంట వచ్చిన మిత్రులతో కూడా అభిషేకం నిర్వహించబడుతోంది. అలాగే మనం చూస్తూనే ఉన్నాం, ఎందుకంటే కాశీక్షేత్రంలో చాలా అద్భుతంగా చేస్తున్నాం. మీరు ఎవరైనా సరే కేవలం 508 రూపాయలు ఎక్కువగా కూడా కాదు, 508 రూపాయలు కనుక కట్టినట్టుంటే ఆ కాశీక్షేత్రంలో జరిగే అభిషేకంలో మీరు కూడా కర్తలు అవ్వడానికి అవకాశం ఉంది. స్వామి యొక్క ప్రసాదం, అమ్మవారి యొక్క కుంకుమ, అలాగే స్వామి యొక్క ఫోటో, అలాగే మనం చూస్తూనే ఉంటాం రక్షాబంధం, ఇవన్నీ కూడా నేను అక్కడ గంగ ప్రసాదం కూడా నేను తీర్థం కూడా నేను పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనే కర్తలుగా మారటానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి నేను చక్కగా కూడా మీరు ఎక్కడున్నా నేను ప్రసాదం పంపించగలను, అలాగే ఇందులో చక్కగా మీరు కూడా కర్తలు కావడానికి అవకాశం ఉంది. ఏమన్నా మేము కూడా కాశీ వస్తా ఉన్నారు రండి, తప్పకుండా మీ టికెట్లు బుక్ చేసుకుని మీరు వచ్చినట్టే దాంట్లో మీరు కూడా చేసుకోవడానికి అవకాశం. గురుగారు, మొదటి కాలర్ లైన్లో ఉన్నారండి మీతో మాట్లాడడానికి. హలో. హలో, నమస్కారం. నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు చేతండి, పెంటపాడు నుంచి చేస్తున్నాం, పశ్చిమ గోదావరి జిల్లా. భార్య భర్తలు గొడవలండి, అస్తమానం ఏయో గొడవలు అవుతూనే ఉంటాయి. ఆయన పిల్లల్ని మమ్మల్ని కూడా కొట్టడం తిట్టడం అలా ఉంటారు. ఏం చేస్తుంటారు ఆయన? జట్టు పని చేస్తారండి. ఓ పని చేయండి అమ్మా, చక్కగా రోజు 11 సార్లు సుదర్శన కవచం చదువుకోండి. సమస్య ఏదనేది కొంతవరకు ఇదవుతుంది. శివాలయం కనుకుంటే చండీశ్వర ప్రదక్షిణ 11 ప్రదక్షిణాలు, రోజుకు ఒక 11 ప్రదక్షిణాలు 41 రోజులు చేయండి. గురుగారు, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు చిరంజీవి అండి. నమస్కారం అండి చిరంజీవి గారు, గురుగారితో మాట్లాడండి. చెప్పు నాయన. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నా పేరు చిరంజీవి అండి. మా అమ్మాయి అండి, పేరండి భావన శ్రీసాయి తులసి అండి. పాప 10th క్లాస్ అండి, ధనుసు క్లాస్ అండి. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందయ్యా ఆడబిడ్డల గురించి? ఎందుకయ్యా ఎలా ఉంటుంది ఆడబిడ్డల గురించి మనం సంభాషించడం అంత తప్పు కదా, సాంప్రదాయం కాదు కదా. సంప్రదాయం చెప్పండి ఒకసారి.
చక్కగా మీ చదువు గురించి అయితే వాగధీశ్వరి సరస్వతి కవచం చదివించండి, అలాగే వసతో 6 నెలలకు ఒక్కసారి 6 కిలోలు వసతో చేయించండి. ఆడబిడ్డల గురించి ఎలా ఉంటుందని దయచేసి తప్పుగా మనం ఆడపిల్లల్ని ఆడవాళ్ళ గౌరవం ఇద్దాం, ఆ ధర్మాన్ని పాటించండి. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్కారం అండి. మీ పేరంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పమ్మా. నక్షత్రం చెప్పండి. నక్షత్రం మీనరాశి. రాశి వేరు, నక్షత్రం వేరు. నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. చెప్పండి సమస్య ఏమిటి? అదే అమ్మ సైన్య సంబంధం. ఏం చేస్తుంది అమ్మ? ఏం చదువుతోంది? బీటెక్ అయిపోయింది. ఒక పని చేయించండి, పాపతో పార్వతీ కళ్యాణం రోజు పారాయణ చేయించండి. అలాగే రావి చెట్టు, వేప చెట్టుకి సాయంత్రం 5:30 నుంచి 6 గంటల లోపల ప్రదక్షిణం చేయించి ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకుని ఆ చెట్టు మొదట్లో పోయించండి. అతి శీఘ్రంగా కూడా వివాహం అవటానికి అవకాశం ఉంది. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, సమస్య ఏంటో గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా, చెప్పండి. అమ్మాయి వివాహం గురించి చెప్పండి. ఏం చదువుతుంది అమ్మాయి? బీటెక్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తుంది? నక్షత్రం. నక్షత్రం పని చేయించండి, పాపతో వీలున్నట్టుంటే కుమారి కవచాన్ని పారాయణ చేయించండి. అలాగే మన ఒకసారి వీలున్న తెల్ల జిల్లేడు చెట్టు కనుక ఉన్నట్టుంటే దగ్గరలో 3 దోషిళ్ళు తెలంబ్రాల అక్షంతలు, పసుపు అక్షంతలు చెట్టు మొదట్లో పోయేది చెట్టుకు దూరంగా పోయించండి. అలా 4 పర్యాయాలు చేయండి. అతి శీఘ్రంగా కూడా పాప వివాహం అవటానికి అవకాశం ఉంది. పాపతో కూడా వహిని ప్రేయసి స్వాహ ఇదే నామాన్ని ఎక్కువ చేయించండి. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? టీవీ తగ్గించగలిగితే కొంతవరకు మీతో మాట్లాడటానికి అవకాశం. కరెక్టేనమ్మా, టీవీ తగ్గించగలిగితే బాగుంటుంది. నువ్వు మీరు కనపడరు, నేను కనపడతాను. టీవీ తగ్గించగలిగితే బాగుంటుంది. అది మీరు తగ్గించకపోతే కాల్ బ్రేక్ అవుతుంది. మా అబ్బాయి 16/4/93 శుక్రవారం పుట్టాడు స్వామి. చెప్పండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు స్వామి. చెప్పండి సమస్య ఏమిటి? మా అబ్బాయి గురించి అడగాలి. ఏం కావాలి మీ అబ్బాయి గురించి? కరెక్టేనమ్మా, మీ అబ్బాయి గురించి ఏమి కావాలి చెప్పండి. అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు, కొంచెం జులైగా జరుగుతున్నారు. మరి జులైగా తిరిగి తీసుకొచ్చి పరాయి పళ్ళని కడతారా మీరు తీసుకొచ్చి? చెప్పండి. పరాయి పిల్లలు లోకుగా లేరు ఇక్కడ. జులైగా తిరుగుతున్నాడు మీ అబ్బాయి కోసం, ఇతర పిల్లలను బలి చేయడం అంత అవసరం కాదు. గురుగారు ఇంద్రాక్షి ఆరాధన విశేషాల గురించి తెలియజేస్తారు. తప్పకుండానమ్మా. ఇంద్రాక్షి చాలా అద్భుతం, ఎందుకంటే ఆవిడ చెప్పుకునే ముందర చూసాం ఈ కాలర్ ఫోన్ చేశారు. ఎందుకంటే తన బిడ్డ తనకు బాగుండలేదు, ఎదుటి బిడ్డను తీసుకొచ్చి కట్టారనుకో, రేపు పొద్దున భావ్యం అది. ఎంతవరకు కూడా ఆడబిడ్డలు అనేవాళ్ళు కొంత గౌరవంగా చుట్టం, ఎందుకంటే మా అబ్బాయి జులాగా తిరుగుతున్నాడు, పెళ్ళి అవ్వాలంటే ఇవ్వటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆడపిల్లలు చక్కగా కూడా బంగారు తల్లులుగా ఉండాలనే కోరిక నాకు. అలాగే మనం చూస్తూనే ఉన్నామమ్మా, ఎక్కువగా కూడా మనం ఇవాళ చూసినట్టుంటే ఈ ఇంద్రాక్షి అంటే అక్షి అంటే లక్ష్మీదేవి. ఈ యొక్క ఇంద్రాక్షి అనేటువంటి చాలా అద్భుతమైంది, ఎందుకంటే జరిగేది జరగబోయేది చెప్పగలిగే తల్లి కూడా ఆవిడ. అలాగే లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వగలిగింది. అలాగే కొంతవరకు మనం చూస్తూనే ఉన్నాం, ఏమండి జ్వరం వచ్చింది తగ్గట్లేదు, ఇంక టైఫాయిడ్ అంటున్నారు లేదా ఇంకోటి అంటున్నారు, స్వైన్ ఫ్లూ అంటున్నారు, ఏమంటున్నారో మాకు అర్థం కావట్లేదు. ఆ జ్వరాలు మనకి మా కుటుంబాన్ని చాలా అద్భుతంగా బాధ పెడుతున్నాయి అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఇంద్రాక్షి కవచాన్ని పారాయణ చేయటానికి ప్రయత్నించండి. ఇంద్రాక్షిని మీరు ఎంత పారాయణ చేస్తారా మీ ఇంట్లో చక్కగా కూడా సమృద్ధిగా, దేనికి లోటు ఉండదు, ఎందుకంటే అన్న పానీయాలకు లోటు ఉండదు. భోజనం ఎదుటి వాడికి మనం పెట్టే స్థితిలోనే ఉంటాం, కానీ పట్టే స్థితిలో ఉండం. అటువంటి యొక్క సాధన ఇంద్రాక్షి. ఆవిడని ఆరాధించి చక్కగా కూడా ఈ మనం చూస్తూనే ఉంటాం, శనగలు నానబెట్టి అందులో తేనె వేసి కొంచెం పంచదార వేసి నివేదన, పటికి బెల్లం పౌడర్ వేసి నివేదన పెట్టండి. అతి శీఘ్రంగా మీ ఇంట్లో చక్కటి ఫలితాలు కలగటానికి అవకాశం. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో,
నమస్కారం అండి, మీ పేరండి, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? పేరు మమత, నాగూర్ నుంచి చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, సమస్య ఏంటో గురుగారితో మాట్లాడండి. అది ఆర్థిక ఇబ్బందితో ఉన్నామండి, అనుకున్న పనులు ఏవి నెరవేరట్లేవు, ముందుకెళ్ళట్లేదు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఏ ఊరమ్మా? నాగోలు. నాగోలు? అవును. నేను పక్కనే ఉంటా, మీకు రామాంతరపురం పక్కనే నేను ఉండే టీవీ కాలనీలో నాగోలు మెట్రో పక్కనే ఉంటాను, వచ్చి కలవండి. గురుగారు, ఒక బృహత్తర కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నారు కదా గురుగారు, దాని గురించి విశేషాలు అద్భుతమమ్మా. ఇంతవరకు కూడా నేను చాలా అద్భుతమే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది, మా ఇంట్లో హోమం చేయించుకోవాలి, మా ఇంట్లో రుద్రాభిషేకం చేయించాలి, మా ఇంట్లో చండీ పారాయణ చేయించాలి, చండీ హోమం చేయించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. అలాగే అమ్మవారు కూడా మన ఇంటికి రావాలనే కోరిక ప్రతి ఒక్కరూ కూడా కాంక్ష ఉంటుంది. అటువంటి బృహత్ కార్యక్రమాన్ని నేను చాలా అద్భుతంగా చేస్తున్నాను, ఎందుకంటే నా యొక్క శిష్యులు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నవగ్రహ నక్షత్ర జపాలు, నవగ్రహ జపాలు, అలాగే రుద్ర పారాయణ రుద్ర హోమం, అలాగే చండీ పారాయణ చండీ హోమం, అలాగే మనకి చూస్తూనే ఉంటాం ఎక్కువగా కూడా ఈ యొక్క అమ్మవారికి విశేషమైన అర్చన చేసి రావటం అనేది ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే పాల్గొందాం అనుకున్నప్పుడు నాకు ఎందుకంటే తెలియజేసినంటే ఈ బృహత్ కార్యక్రమం ప్రతి ఒక్కరింటికి నా అమ్మవారిని పంపిస్తున్నాను, ఎందుకంటే నేను ఆరాధించిన దైవాన్ని, ఎందుకంటే వనదుర్గ చాలా అద్భుతంగా కూడా వనదుర్గ లక్ష్మి ఈ యొక్క విశేషంగా కాలభైరవుడు ఈ ముగ్గురు విగ్రహాలు కూడా వారింటికి వెళ్ళి వారింటో పూజ అందుకుని చక్కగా కూడా ఏ రోజుకి ఆ రోజు ప్రతి ఒక్కరి ఇళ్లలో చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొనడానికి అవకాశం. ఇతర వివరాల కోసం నా వ్యక్తిగత నెంబర్లకు చేయవచ్చు. కేవలం ముందర హైదరాబాద్ ప్రాంత వాసులకే నేను అందుబాటులో ఇస్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటో అమ్మవారు నడయాడాలి, వారు చాలా అద్భుతంగా ఉండాలి, వచ్చే యొక్క కాలం అంతా కూడా మనకి చాలా విశేషంగా కూడా వాళ్ళింటో మంచి ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఎవరైనా సరే పాల్గొందాం అంటే నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి. అలాగే ప్రేక్షకులందరికీ చెప్తూనే ఉన్నా, లైవ్ అయిన తర్వాత 3 గంటల నుంచి నాకు ఫోన్ చేయండి. లైవ్లో ఉండగా ఫోన్ చేసినా కూడా మీతో నేను ఎక్కువగా కూడా మాట్లాడలేను. లైవ్ అయిన తర్వాత 3 గంటల నుంచి నాతో మాట్లాడవచ్చు, 3 గంటల తర్వాత నాతో మాట్లాడవచ్చు, ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను. మీ నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు ఎవరి మీద లేవు, అందరూ కూడా నాకు కావాల్సిన మిత్రులే. చక్కగా కూడా రేపు 4వ తేదీ నేను విజయవాడ పరిసర ప్రాంత వాసులకు అందుబాటులో ఉంటున్నాను, 5 గుంటూరు వాసులకు అందుబాటులో ఉంటున్నాను, 6వ తేదీ నేను భీమవరం వాసులకు అందుబాటులో ఉంటున్నాను, 7 మచిలీపట్నం పరిసర ప్రాంత వాసులకు అందుబాటులో. ఎటువంటి అపాయింట్మెంట్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. మీ అందరూ కూడా నేరుగా రండి, మీ యొక్క సమస్యకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే తీసుకోండి, లేదా జాతకం ఉంటే తెచ్చుకోండి, లేదా మీ యొక్క సమస్య ఏదైనా ఉన్నా కూడా వచ్చినా కూడా నేను మాట్లాడుతాను. ఆ పని అందరూ కావాల్సిందే. చక్కగా కూడా మీ అందరూ యొక్క సాన్నిధ్యం, మీ అంత ఎదుగుదల, అలాగే మీ అందరూ కూడా నాకు మిత్రులే, నా కుటుంబ సభ్యులే. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, ఏ ఊరు నుంచి చేస్తున్నారు? చెప్పమ్మా. ఎవరికమ్మా? మనవరాలు. ఏం చదువుతుందమ్మా? బీటెక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇంట్లోనే ఉంది స్వామి. ఎక్కువగా కూడా వీళ్ళుంటే పాపతో చక్కగా కూడా లలిత సహస్రనామంలో ఐం హ్రీం శ్రీం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత సుకంధరాయ నమః ఇదే నామాన్ని పాపతో 100 పర్యాయాలు చేయించండి. అలాగే మీ వేద పండితులు ఉన్నటువంటి సర్పసూక్త పారాయణ చేయించి హోమం చేయించండి అమ్మా, అతి శీఘ్రంగా కూడా బిడ్డకు వివాహం అయిపోతుంది. గురుగారు మరో కాల్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్కారం అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది అనకాపల్లి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, సమస్య ఏంటో గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. హలో, నాగమణి అండి నా పేరు. దేనికోసమమ్మా? నేను అదే మా ఆరోగ్య పరిస్థితి గురించి. ఆరోగ్య పరిస్థితి చక్కగా డాక్టర్లు చూపించమని చెప్తూనే ఉంటే ఆడపిల్లల ఆరోగ్యం ఎత్తద్దు. ఇది కోట్లాది మంది నా హిందూ ధర్మాన్ని వీక్షిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి డాక్టర్ గారు చూపించండి, చక్కటి వైద్యులు ఉన్నారు నా హిందూ ధర్మానికి, ఎందుకంటే ఈ యొక్క ఆరోగ్యం అంటే డాక్టర్ గారు చూపించండి. గురుగారు మరో కొలు లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, సమస్య ఏంటో గురుగారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి. నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పండి.
మా పాప గురించి తెలుసుకుందాం అని చెప్పండి. సమస్య ఏమిటమ్మా? నక్షత్రం మా పాపది. కుషుమి మొదటి పాదం. సమస్య ఏమిటమ్మా? సమస్య ఏమిటమ్మా? పెళ్లి గురించి, పెళ్లి ఎప్పుడు అవుతుంది ఏంటి అని. తప్పకుండానమ్మా, ఒక పని చేయించండి, పాపతో వీలున్నట్టుంటే నిత్యం కూడా ఈ యొక్క రేణుక కవచాన్ని పారాయణ చేయించండి, రేణుక అమ్మవారి కవచాన్ని పారాయణ చేయించండి, అలాగే కూష్మాండ గౌరీ వ్రతాన్ని చేయించండి పాపతో. అతి శీఘ్రంగా రేపు మార్చి 24 లోపల అయిపోవటానికి అవకాశం ఉంది. గురుగారు, మీ పీఠంలో సంవత్సరం పాటు జరిగే హోమాలు, కార్యక్రమాల గురించి తెలియజేస్తారు. తప్పకుండానమ్మా, సంవత్సరం పాటు చాలా అద్భుతంగా ప్రతి పున్నమికి హైదరాబాద్లో చేస్తాను, ప్రతి అమావాస్యకి మచిలీపేటలో చేస్తాను. ఎందుకంటే ప్రత్యంగరాసైత దశమహావిద్యల హోమాలు అంటే లక్ష్మీ గణపతికి, అలాగే దశమహావిద్యలు ఎందుకంటే బగలాముఖి, అలాగే వజ్రవైరోచిని, ఇవన్నీ చాలా అద్భుతమైన దశమహావి మహాలక్ష్మి, ఇవన్నీ కూడా దశమహావిద్యులకు హోమాలు నిర్వహించబడతాయమ్మా. అలాగే ప్రత్యంగరికి చేస్తున్నాం. అలాగే కార్తవీర్యార్జున కాలభైరవము, పుత్రకామేష్ఠి కార్త్యాయని, లక్ష్మీ కుబేర హోమాలు చాలా అద్భుతంగా చేస్తున్నాం. ఎవరైనా సరే పాల్గొందాం అంటే నా వ్యక్తిగత నెంబర్లకు, ప్రతి పౌర్ణమికి హైదరాబాద్ జరుగుతుంది, ప్రతి అమావాస్యకి మచిలీపట్నంలో జరుగుతుంది. ఇతర వివరాల కోసం నా వ్యక్తిగత నెంబర్లో కాల్ చేయవచ్చు. ప్రేక్షకులకు మరీ మరీ చెప్తూనే ఉన్నా, లైవ్లో ఉండగా నా వ్యక్తిగత నెంబర్లకు చేయవద్దు, ఎందుకంటే మీరు వచ్చే దాంట్లో వచ్చే 4 నావే కనుక లైవ్ అయిన తర్వాత మీరు చేయండి, 3 నుంచి చేయండి నాకు, నేను ప్రతి ఒక్కరితో మీ మీ సమస్యకి నేను సంభాషించగలను. గురుగారు కాల్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుజాతనండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు గురుగారితో మాట్లాడి? చెప్పండి అమ్మా. చంద్రశేఖర్ అండి. నమస్కారం గురు. నమస్కారం అమ్మా, చెప్పండి. చంద్రశేఖర్ గురించి మాట్లాడాలి. ఏంటి సమస్య ఏమిటమ్మా? 3 క్రితం మా అబ్బాయి పెళ్లి చేశాం గురుగారు, ఇప్పుడు ఇల్లు కట్టాలనుకుంటున్నాం, కట్టొచ్చినా? తప్పకుండా కట్టండి, ఏం పర్లేదు, కట్టుకోవచ్చు. గురుగారు మరో కాల్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు చంద్రకళ అండి, కొత్తపేట నుండి కాల్ చేస్తున్నాను. ఎక్కడమ్మా? కొత్తపేట అండి. ఎక్కడ, హైదరాబాదా ఇంకెక్కడనా? మీరు వచ్చి నేరుగా రండి అమ్మా, పీఠానికి రండి, మాట్లాడుతాను కదా, నేను ఉండేది నాగోల్ దగ్గరే కదమ్మా, చక్కగా రండి, మీతో మాట్లాడుతాను. గురుగారు, రాబోయే కార్తీక మాసంలో కాశీక్షేత్రంలో జరిగే కార్యక్రమాల గురించి చాలా అద్భుతంగా చేస్తున్నానమ్మా. కేవలం ఎవ్వరు కూడా, అందరం సామాన్యులమే, 508 రూపాయలు కనుక కట్టినట్టు వాళ్ళ పేరు చక్కగా నేను చేయించగలను. కార్తీక మాసం 4 కూడా చాలా అద్భుతంగా అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు, అలాగే కాలభైరవుడికి, అలాగే మానసాదేవికి మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ దశమహావిద్యులకి మనం చింతామణి గణపతికి కూడా నేను చేయిస్తున్నాను. ఈ 4 చాలా అద్భుతంగా చేయించి మళ్ళీ మనకి కార్తీక మాసం ఆఖరికల్లా కూడా వారికి ప్రసాద వితరణ ప్రతి ఒక్కరికి నేను అందిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇందులో కర్తలుగా మారటానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొంతవరకు కూడా ఈ యొక్క అన్నదానంలో కూడా వాళ్ళ యొక్క ఇది జరుగుతుంది. కేవలం 508 రూపాయలు ఎక్కువగా కూడా కాదు, 508 రూపాయలు కనుక కట్టినట్టుంటే అందులో వాళ్ళు కూడా కర్తలుగా మారటానికి అవకాశం ఉంది. గురుగారు కాల్ లైన్లో ఉన్నారండి. హలో. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మి అండి. మా బాబు గురించి మాట్లాడదామనండి. మాట్లాడండి గురుగారు. చెప్పండి అమ్మా. మా బాబు 3 అయింది, మ్యారేజ్ చేసండి, 2 బాగానే చేసింది, కోడలు అమ్మగారింటికి పోయి రావట్లేదండి. అమ్మాయి ఏ ఊరు నుంచి చేస్తున్నారు? ఒంగోలు అండి. ఒకసారి లైవ్ అయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి, 3 తర్వాత చేయండి, తమతో నేను మాట్లాడతాను. గురుగారు మరో కొల్ల లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరు? గురుగారితో మాట్లాడానమ్మా. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, సమస్య ఏమిటి? ఏం చదువుతుంది అమ్మాయి? ఒక్కసారి సరస్వతికి వసతో హోమం చేయించండి, వాగదీశ్వరికి వసతో, 6 వసతో, అలాగే అమృతవల్లి తేనెతో వీటితో చేయించండి. అతి శీఘ్రంగా కూడా బిడ్డకు చక్కటి విద్య రావడానికి అవకాశం ఉంది. గురుగారు మీ పర్యటనల గురించి మరొకసారి తెలుసుకున్నానమ్మా. నేను 4వ తేదీ విజయవాడ పరిసర ప్రాంత వాసులకు అందుబాటులో ఉన్నా, 5 గుంటూరు వాసులకు అందుబాటులో ఉన్నా, 6
భీమవరం పరిసర ప్రాంత వాసులకు అందుబాటులో ఉంటున్నాను, 7 మచిలీపట్నం వాసులకు అందుబాటు. మీరు ఎవరైనా సరే నాతో మాట్లాడవచ్చు, నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. నాకు ఎటువంటి అపాయింట్మెంటు లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు. చక్కగా కూడా మన విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంత వాసులు ఎవరైనా నేరుగా మీ మీ సమస్యలు ఏదున్నా కూడా చక్కగా నేరుగా రండి, మీతో నేను సంభాషిస్తాను. మీ యొక్క సమస్యకి తగిన పరిష్కారం నా పరిజ్ఞానానికి సంబంధించినంత వరకు కూడా చక్కటి పరిష్కారం నేను ఇవ్వగలను. ప్రతి ఒక్కరూ రావడానికి అవకాశం ఉంది. ఇతర గ్రామ వాసులు ఎవరైనా సరే నాతో ఫోన్లో మాట్లాడండి, 3 తర్వాత నేను మాట్లాడటానికి అవకాశం ఉంది. 3 లోపల దయచేసి ఫోన్లు చెయ్యవద్దు, 3 తర్వాత చెయ్యండి. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ సమస్య ఏంటో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఆర్థిక పరిస్థితి కొంచెం బాగాలేదు. ఇందా చేశారు కదమ్మా, మీరు ఇందా చేశారు కదా? అది మరి రాంగ్ చెప్పానండి. కరెక్టే, ఇందా మీరు చేస్తారు కదా మా అబ్బాయి వివాహం అని. చెప్పు కదమ్మా, తప్పు కదమ్మా, అది తప్పు కదమ్మా. మా అబ్బాయి కొంచెం మానసికంగా ఉన్నాడు, మా అబ్బాయి వివాహం ఎప్పుడు అవుతుంది, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి చెప్పి, అది భావ్యం కాదేమో అసలు, మీరు ఆలోచించండి ఒకసారి. గురుగారు, రాబోయే కార్తీక మాసంలో కాశీక్షేత్రంలో జరిగే కార్యక్రమాల గురించి మరొకసారి తెలియజేస్తాను. తప్పకుండా అమ్మా, చాలా అద్భుతంగా చేస్తున్నాను తల్లులు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారికి నేను చక్కటి ఫలితం, పరమశివుడి యొక్క అంశ. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. చాలా అద్భుతం. ఎందుకంటే అందులో కాశీక్షేత్రం అంటే మనకి చాలా అద్భుతం. కార్తీక మాసంలో కాశీక్షేత్రంలో మీకు నేను చేయించడం, ఎందుకంటే చాలా అద్భుతంగా నేను చేయిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీ మీ సమస్యలకి చక్కగా ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంది. కేవలం నామమాత్రంగా 508 రూపాయలు నేను తీసుకోవడం జరుగుతుంది. మీరు ఒక్కరు ఎవరైనా సరే నా యొక్క వ్యక్తిగత నెంబర్లో కాల్ చేసి వివరాలు తెలుసుకుని చక్కగా కూడా మీ గోత్రనామాలు అవి కూడా ఇచ్చినట్టుంటే మీ పేరు నేను చేయించడం జరుగుతుంది. ఇతర వివరాల కోసం నా వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించగలరు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, సమస్య ఏంటో గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. మేము మా పాప గురించి ఆనంద్ అదే మా పాప పెళ్లి గురించి చదవదాం అనుకుంటున్నాను సార్. తప్పకుండా అమ్మా. ఏం చదువుతున్నారు అమ్మాయి? అమ్మాయి టీచర్ ఎంత చదివింది, టీచర్ గా పోతుంది. మేము చాలా సంబంధాలు చూస్తున్నాము, చదవటం లేదు. మీరు ఒక పని చేయించడమ్మా, మీ ఊర్లో గ్రామదేవత ఎవరైనా, నెల్లూరు అంటున్నారు కాబట్టి మనకి వీళ్ళు నెల్లూరులో ఏదైనా గ్రామదేవతకి చక్కగా కూడా ఒకసారి పూజ చేయించి అమ్మవారికి చక్కగా కూడా చల్లి నైవేద్యం పెడతారు, అది పెట్టించండి. అలాగే మీ కామాక్షి అమ్మవారు జొన్నాడ అమ్మవారి దగ్గర ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించి అమ్మవారికి బియ్య పాయసం ఆ అర్చకల ద్వారా నివేదన పెట్టించండి. అతి శీఘ్రంగా కూడా వివాహం అవ్వడానికి అవకాశం. గురుగారు, ఒక బృహత్తర కార్యాన్ని మీరు మొదలు పెట్టుకోవాలన్నారు కదండి, దాని గురించి తెలియ. తప్పకుండానమ్మా, ఇది చాలా అద్భుతంగా చేస్తున్నాను తల్లి. కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంత వాసులు పాల్గొనే అవకాశం. ప్రతి నిత్యం రోజుకి ఒకళ్ళ ఇళ్లలో, అంటే మనం చూస్తూనే ఉంటాం, ప్రతి ఇళ్లలో కూడా గణపతికి సంబంధించి గణపతికి హోమం, అలాగే మామూలుగా నవగ్రహ నక్షత్ర జపాలు హోమం, అలాగే చండీ పారాయణ హోమం, అలాగే మనం ఎక్కువగా కూడా ఈ యొక్క అమ్మవారికి విశేషమైన అర్చన చాలా విశేషంగా చేస్తున్నారమ్మా. రుద్ర పారాయణ రుద్ర హోమం చేస్తున్నారు. అందులో విశేషంగా ప్రతి వ్యక్తి ఇంటికి కూడా కాలభైరవుడు, అలాగే వనదుర్గ, అలాగే లక్ష్మి వారింటికి వెళ్ళి చక్కగా కూడా వారి యొక్క సేవలు చక్కగా కూడా చేయించుకుని అమ్మవారు తిరిగి రావడానికి అవకాశం ఉంది. నేను ఆరాధించిన వనదుర్గ వారింటికి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఆ యొక్క అనుగ్రహానికి, అమ్మవారి యొక్క అనుగ్రహానికి తనందరూ కూడా పాత్రలు అవ్వటానికి అవకాశం ఉంది. ఇతర వివరాల కోసం మీరు ప్రయత్నించినట్టుంటే దాని యొక్క వివరాలన్నీ కూడా నేను లైవ్ అయిన తర్వాత మీరు నేను చెప్పగలను. గురుగారు, మానసదేవి ఆరాధన విశేషాలను తెలియజేస్తారండి. మనస్సు రంజింపగలిగేది ఎప్పుడు కూడా ఉల్లాసం మనిషి. ఎందుకంటే కొంతవరకు ఎప్పుడు ఆరోగ్యం ఆనందంగా ఉంటేనే వాడికి ఆరోగ్యం ఉంటుంది. అంతేగాని ఎప్పుడూ కూడా ఇంట్లో దైనందికంగా బాధలు పడుతుంటే లక్ష్మి ఉండదు, అలాగే ఆరోగ్య సమస్యలు కూడా పెట్టరేగిపోతుంటాయి. అలాగే మనం చూస్తూనే ఉంటాం, ఏమండి కాలసర్పదోషం పట్టేసింది, ద్వాదశ కాలసర్పదోషాలు అని చెప్పారు. ద్వాదశ కాలసర్పదోషాల్లో ఏ సర్పదోషం మాకుందో తెలియక బాధపడుతున్నాం అని బాధపడుతుంటారు. దీనికోసం నేను ఒక్కటే చెప్పగలిగేది, మానసాదేవి యొక్క స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆరాధించండి.
మానసాదేవి అంటే సర్పజాతులకే రాణిదంట. ఎందుకంటే విష పురుగులు, తేళ్లు కానీ, మంటరకప్పలు కానీ, పాములు కానీ, వీటన్నిటికీ కూడా అధిపతి ఎక్కువగా కూడా ఈ మానసాదేవి. ఆమెను ఆరాధించేందుకు అతి శీఘ్రంగా మీకు చక్కటి ఫలితం దక్కుతుంది. చక్కగా ఆరాధిద్దాం. గురుగారు, మాకు ఈరోజు వివిధ దేవతల ఆరాధన విశేషాలను గురించి తెలియజేశారండి. అలాగే ప్రేక్షకుల వారి వారి సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు గురుగారు. ఇదండి ఇవాళ ఆనంద సిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి ఆనంద సిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.